ఈరోజు కిషోర్ గురుజీ గారి ఆశయాలను తెలుసుకుందాము మొత్తం 11 ఆశయాలు ఉన్నాయి అందులో ఒకటోది ప్రతి వ్యక్తి తమ సంతానం స్వశక్తి సంపాదన పరులు కాగానే మిగిలిన జీవితాన్ని పరోపకారానికి అంకితం చేయాలి అంటే సోషల్ సర్వీస్ చేయాలి సెకండ్ నేటి బాలబాలికలు భవిష్య లంచగొండులుగా మారకుండా ఉండేందుకు తల్లిదండ్రులు వారి పిల్లలలో నిజాయితీని ప్రోత్సహించాలి ఇది బాగా లోతుగా ఆలోచించవలసినటువంటి విషయం నేటి బాలబాలికలు భవిష్య లంచగొండులుగా మారకుండా ఉండేందుకు తల్లిదండ్రులు వారి పిల్లలలో నిజాయితీని ప్రోత్సహించవలెను మనం ఒకలా చేసి మన పిల్లలకు మాత్రం నిజాయితీగా ఉండాలి అంటే వాళ్ళు మనం ఏం చేసామో అదే చేస్తారు కానీ మనం చెప్పింది చేయరు కాబట్టి మన పిల్లలు నిజాయితీగా ఉండాలి అంటే ముందు మనం నిజాయితీగా ఉండాలి మనం ఆచరణలో చూపెట్టింది పిల్లలు పాటిస్తారు సో ముందు మనం నిజాయితీగా ఉండాలి మూడోది వివాహ సమయములలో కట్నకానుకలను ప్రోత్సహించకూడదు కట్నకానుకలు కోరరాదని ప్రచారం చేయాలి మనం కట్నకానుకలు కోరుకోకూడదు అలాగే కట్నకానుకలు కోరకూడదు అని ప్రచారం కూడా చేయాలి నాలుగోది పరులకు అపకారం జరిగేందుకు అవకాశం ఉన్న వ్యాపార సంస్థలకు వ్యాపారములకు స్వంత గృహ యజమానులను యజమానులు బాడుగులకు ఇవ్వకూడదు అంటే రెంట్కి ఇవ్వకూడదు అద్దెకి ఇవ్వకూడదు అద్దెకి ఇవ్వకూడదు అద్దెకి ఇవ్వకూడదు పరులకు అప అలా అద్దెకి ఇవ్వడం వల్ల దాని వల్ల జరిగిన నష్టం మనకు వస్తది గురువు గారు ఆలోచన అది గురువు గారు ఆలోచన చేసింది సో అలా జరిగే నష్టంలో మనం కూడా మనం ముందు భాగస్వామి అయితేనే కదా మనకి మన నష్టం వచ్చి వాళ్ళ నష్టం వచ్చింది అని అలా చేయడం కూడా పాపం చెప్పేది సో మళ్ళీ ఒకసారి చదువుతున్నాను పరులకు అపకారం జరిగేందుకు అవకాశం ఉన్న వ్యాపార సంస్థలకు ఉదాహరణకు బార్ షాపులకు మనం ఆ వ్యాపారం చేయకపోవచ్చు కానీ మనకున్న ల్యాండ్నో ఆ బిల్డింగ్నో బార్లకి ఇలాంటి వాటికి ఇస్తే దానివల్ల ప్రజలకు ఎంతో అన్యాయం జరుగుతుంది మనం డైరెక్ట్గా వ్యాపారం చేయకపోయినా దానివల్ల వచ్చే నష్టాలకు మనం కూడా బాధ్యులం అవుతాం సో అలాంటి వాటికి అద్దెలకు ఇవ్వకూడదు గృహయజమానులకు బాడుగులకు ఇవ్వకూడదు ఐదవది మద్యపానం ధూమపానం గుట్కా మాంసాహారం వగైరా దురలవాట్లను తొలగించుకోవాలని ప్రచారం చేయుట మనం వీలైనంత వరకు మానాలు ఇవిటి అన్నిటిని అలవాటు ఉన్నవాళ్ళు ఆ తర్వాత ప్రచారం కూడా చేయాలి బాలబాలికలకు ఈ దుర్వ్యసనాలు అంటకుండా జాగ్రత్తలను ప్రచారం చేయుట ఒకవేళ పొరపాటున తల్లిదండ్రుల్లో ఎవరొకరికి అలవాట్లు ఉన్నా పిల్లల ముందు వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టకూడదు ఒకవేళ అలవాటైపోయి మీరు మానుకోలేకపోతుంటే వాళ్ళ కంట పడకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్లో మనం పడే బాధలు పడకూడదు కాబట్టి సో మద్యపానం ధూమపానం గుట్కా మాంసాహారం వగైరా దురలవాట్లు తొలగించుకోవాలి ప్రచారం కూడా చేయాలి ఆరోది పరోపకారం కొరకు యోగాభ్యాసం చేయాలని ప్రచారం చేయుట ఆరోలో ఆరోగ్యం కొరకు ప్రాణం ఉన్నంతకాలం నిత్య యోగ సాధన చేయుట ఏడు నిజ జీవన విధానంలో నిజాయితీ లేకుండా యోగా చేస్తున్నామని తలచుట ఒక మాయ అని పరులకు తెలపాలి నిజ జీవన విధానంలో నిజాయితీ లేకుండా యోగా చేస్తున్నామని తలచుట ఒక మాయ అని పరులకు తెలియజెప్పాలి ఎనిమిదవది విశ్వాన్ని నడిపించే ఒక శక్తి ఉన్నదని అది మనం చూడకపోయినా మనకి శక్తిగా ఉపయోగపడుతున్న విద్యుత్ శక్తి వంటిదని కరెంటు కనబడకపోయినా దాని వలన వెలుగులు వచ్చిన విధంగా ప్రచారం చేయుట మన మోడర్న్ సైన్స్ చెప్తుంది ప్రతి ఒక్క చోట ఉన్నది సేమ్ ఎనర్జీ ఒకే శక్తి ఈ విశ్వంలో ప్రతి ఒక్క చోట ఉందని మన మోడర్న్ సైన్సే చెప్తుంది దాన్ని మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెప్పాయి కాకపోతే దానికి ఒక పేరు పెట్టుకున్నాం మనం భగవంతుడు అని ప్రతి చోట ఉంటాడని సో ఒకవేళ భగవంతుడైనా ఒకటే అణువణువు నిండి ఉన్న విశ్వశక్తి ఈ శక్తి కూడా ఒకటే విశ్వాన్ని నడిపించే ఒక శక్తి ఉందని అది మనం చూడకపోయినా మనకి శక్తిగా ఉపయోగపడుతున్న విద్యుత్ శక్తి వంటిదని ప్రచారం చేయాలి
తొమ్మిదవది కనబడే పంచభూతాలనే దేవుళ్ళగా మేము ఆరాధిస్తున్నాము ఆ పంచభూతాల త్యాగగుణం కలిగిన ప్రతి ఒక్కరూ దేవుళ్ళే అన్న యోగ సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలి పదవది పరులకు అపకారం జరిగే మూఢ విశ్వాసాలని వదిలిపెట్టవలెనని ప్రచారం చేయుట ఉదాహరణకి విధవ స్త్రీ ఎదురు వచ్చుట దిష్టి తీయుట ముహూర్తం జాతకాల పిచ్చితో వధువు మీద అభాండాలు వేయుట వగైరాలు పరులకు అపకారం జరిగే మూఢ విశ్వాసాలని వదిలిపెట్టాలని పరులకు అపకారం జరిగే మూఢ విశ్వాసాలు మాత్రమే వదిలిపెట్టాలి అని ప్రచారం చేయాలి 11వది పరోపకారమే యోగ సిద్ధాంతమని పరులకు ఉపకారం చేయడమే యోగ సిద్ధాంతమని తెలియజెప్పి పతంజలి మహర్షి మాకు భగవంతుడని అట్లే సిరిడి సాయిబాబా బిచ్చ విధానం యేసు ప్రభు పరుల కొరకు చేసిన ప్రాణత్యాగం అన్యాయాలని ఎదుర్కొనుటకు అల్లా ఇచ్చిన ధైర్యం అదే యోగ రాజ్యాంగం అని ప్రచారం చేయాలి ఇక్కడ 11 ఆశయాల గురించి ఒక్కొక్క ఆశయం గురించి మనం మాట్లాడుకుంటే గంటకు పైగా మాట్లాడుకోవచ్చు ఎంతో ఆలోచించాల్సినవి ఉన్నాయి కానీ ఇందులో ఒక వారం ఒకటి గుర్తుపెట్టుకొని దాన్ని మనం డైలీ లైఫ్లో ఆచరిస్తే మనకి ఎంతో కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది వీటన్నిటిని ఆచరిస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్కటి మెల్లగా అలవాటు చేసుకుందాము ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించిన పూజ్యశ్రీ కిషోర్ గురూజీ గారికి సద్గురు పూజ్యశ్రీ కిషోర్ గురూజీ గారికి నా ధన్యవాదాలు అలాగే రాధాకృష్ణ స్వామీజీకి నా ధన్యవాదాలు